అంటే స్లైట్లీ అన్కనెక్టెడ్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగ్లో మీ కార్తికేయటు ఫిల్మ్ గురించి మాట్లాడారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. దాని గురించి అండ్ మీ ఇద్దరికీ క్వశ్చన్, అంటే లైక్ ముగ్ధ కార్తిక్ క్యారెక్టర్స్ నుంచి సిద్ధు నందిని క్యారెక్టర్స్కి మీ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత మీరు చూసినటువంటి డిఫరెన్సెస్ ఏంటి మీ బిహేవియర్స్లో, లైక్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు బోత్ మీ అండ్ అనుపమ వేర్ లైక్ ఫుల్ ఎక్సైటెడ్ జంపింగ్, ఎందుకంటే ఆయన ఒక నార్మల్ ప్రెస్ మీట్లో దేశం అంతా దుమ్ము దులిపేస్తున్న కార్తికేయ టూ అన్నారు సార్, దట్ ఈస్ లైక్ మోటివేషన్ అండి. పవర్ స్టారే కాదు, ఐ థింక్ ఈవెన్ ప్రభాస్ భాయ్ కానీ ఈవెన్ రామ్ చరణ్ గారు కానివ్వండి, చాలా స్టార్స్ అండి. నేను చెప్పుకుంటూ పోతే కార్తికేయ టూ వాజ్ యునానిమస్లీ అండి, మీడియా వాళ్ళు కూడా, బిగ్ బిగ్ మీడియా హౌసెస్ మీరు అందరూ కూడా సినిమాని సపోర్ట్ చేసి చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సార్. దానికి నేను ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్. అండ్ అలాగే కార్తిక్ అండ్ ముగ్ధా నుంచి సిద్ధు అని అందరి, వాట్ యూ థింక్? అసలు సంబంధమే లేదండి. మీరు చూడాలి, నేను ఎక్కువ మాట్లాడను క్యారెక్టర్ గురించి, కాకపోతే ఇది మాత్రం చెప్తున్నాను అస్సలు సంబంధం ఉండదు. ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ అనమాట, అండ్ ఇట్స్ అ జర్నీ ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే వీఆర్ షూటింగ్ బోత్ ద ఫిల్మ్స్ ప్యారలలీ అనమాట, సో ఫర్ అస్ ఆల్సో ద మైండ్ సెట్ వాస్ టోటలీ డిఫరెంట్. వీ డిడ్ నాట్, ఒక పక్క ఏమో చేసింగ్లు అడ్వెంచరు రా, ఇక్కడ ఇక్కడేమో ప్యూర్ లవ్, నేను అమ్మాయితో లవ్లో పడుతున్నాను, అమ్మాయి ఏమో క్రేజీ థింగ్స్ చేస్తుంది. ఇట్ వాస్ డిఫరెంట్ అండి. ఈవెన్ తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఇన్ కార్తికేయ టూ షీఈస్ క్రేజీ అండ్ వైల్డ్, వెరీ టామ్బాయిష్ ఇన్ దిస్. నందిని అంటే అసలు పద్ధతి తెలుగుతనం అసలు అంతా ఉంటుందండి అందులో. బాగుంది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, అనుపమ అండ్ సూర్య ప్రతాప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ క్యూఎన్ఏ సెషన్. థ్యాంక్ యూ.